అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు వాడ్రేవ్ కామరాజ్ ఆధ్వర్యంలో కాకినాడ ఐడియల్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు నిర్వహించే ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం 12 మందికి ఉద్యోగ పత్రాలను, బదిరుల ప్రతిభావంతులకు 7 ల్యాప్టాప్లు, 3 ఆండ్రాయిడ్ ఫోన్లను జేసీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి దివ్యాంగులు, దివ్యాంగ సంఘాలు, ఎన్జీఓలు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా సహాయ సంచాలకులు వాడ్రేవ్ కామరాజు, జెసీ భార్గవ్ తేజ్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం తరపున సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. 2వ ప్రపంచ యుద్ధం జరిగిన అనంతరం ప్రపంచ వ్యాప్తంగా 1981 నుంచి దివ్యాంగులకు ప్రత్యేకంగా సేవలందించేందుకు సంస్థ ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. 2010 నుండి అనేక మంది విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు, పెన్షన్లు, ఉపకరణములు ప్రభుత్వం అందించడం జరిగిందని, రానున్న రోజుల్లో ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు పి సురేష్, భరత్ కుమార్, సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ రాజు, విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ రకరకాల విషయాలు చెప్పారు. కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొని రావాలి అని కూడా చెప్పడం జరిగింది. మీ అందరి అభ్యర్థనలు, మీరు చేసిన పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కోఆర్డినేషన్ కమిటీ సంబంధించి ఐడీ గారు చెప్పినట్టుగా అది ఉత్తర్వులు వచ్చిన వెంటనే కోఆర్డినేషన్ కమిటీ కూడా పెడతాము. ఏ యాక్టివిటీస్లో ఫండ్స్ ఏ రకంగా ఉపయోగించాలనేది ఖచ్చితంగా మీతో కన్సల్ట్ చేసి మీ యొక్క సహాయ సహకారాలతోనే, మీ యొక్క అడ్వైస్లోనే దీన్ని చేస్తామని తెలియజేస్తూ, ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా, ఏ రోజైనా కూడా మా అందరి, మేమందరం కూడా మీ అందరికీ సేవ చేయడానికే ఉన్నాము. మా అందరి తలుపులు కూడా ఏ నిమిషమైనా తెరిచే ఉంటాయి. చాలామంది ప్రతినిధులు ఇక్కడ ఉన్నవారు, అలాగే ఇవాళ ముందు కూడా కొంతమంది నన్ను కలిశారు. ఏ నిమిషమైనా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా నన్ను కానీ ఏడీ గారిని కానీ ఎప్పుడైనా మీరు కలవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఈరోజు ఈ దినోత్సవానికి వస్తే సంవత్సరంలో ఒకరోజు విభిన్న ప్రతిభావంతుల యొక్క ప్రతిమని గుర్తిస్తూ వారందరూ కూడా మన సంఘంలో భాగమే, మనతో పాటే ఉండాలి, మనలో ఒకరు అని గుర్తించడానికి, వారి స్మరించుకోవడానికి, వారితో ఒక మంచిగా గడపడానికి ఈ రోజుని మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఓటీఎస్ పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ, 1 రూపాయికే రిజిస్ట్రేషన్ చేయిస్తానని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చింది మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. నగదు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఒప్పారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే ఇప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు ద్వారంపూడిని, వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ద్వారంపూడి నగరం వదిలి పారిపోయే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ నగరంలో ఏదైతే ఈనాడు ప్రభుత్వం ఓటీఎస్ అని పేరు పెట్టి వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి ఈరోజు పేదవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ అందరి ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి 10,000 కట్టండి, 20,000 కట్టండి, 40,000 కట్టండి అని చెప్పి ప్రభుత్వం వాలంటీర్లు అందరూ కూడా ఇళ్ళ దగ్గర తిరుగుతున్నారు. దానిపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దానిపైన ప్రజల పక్షాన నిలబడి సమావేశాలు పెట్టడం జరుగుతుంది. మేము ప్రజలందరినీ పిలిచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సమావేశం పెట్టడం జరిగింది. 17 రోజుల్లో పెట్టాం, అదేవిధంగా 14-15 డివిజన్లో పెట్టాం, అలాగే మొన్న 25 డివిజన్లో పెట్టాం.
ఈ రోజున మా వాళ్ళ మీద కేసులు పెట్టారండి. దీని మీద సమావేశం పెడుతుంటే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ధైర్యం చెప్తూ ఈ రోజున మీరెవరు కూడా అధైర్యపడద్దు, మీ పక్షాన్ని మేము ఉంటామని చెప్పి ప్రభుత్వం తెలియపరుస్తాం అని ధైర్యం చెప్తే మా వాళ్ళ మీద కేసులు పెట్టారండి. ఏమని కేసులు పెట్టారు? వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని చెప్పి అడ్డుకున్నామని చెప్పి కేసులు పెట్టారండి. సమావేశం పెట్టుకోవడం తప్పండి, ప్రజలకి ధైర్యం ఉండడం తప్పండి. ఈ రోజున కేసులు పెట్టాలంటే మా వాడి మీద కాదు, మా మీద కాదు కేసులు పెట్టడం. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలి, ద్వారపూడి చంద్రశేఖర్ మీద పెట్టాలి. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీరు ఏం చెప్పారండి? రుణాలన్నీ రద్దు చేస్తామని చెప్పారు కదండి. మీరు రుణాలన్నీ రద్దు చేస్తాం, అదేవిధంగా ఎవరైనా పేదవాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటే రూపాయికి రిజిస్ట్రేషన్ చేస్తామని మీరే చెప్తారండి. రూపాయికి రిజిస్ట్రేషన్ చేస్తామని మీరే చెప్తారు. ఎవరైనా ఇల్లు కట్టుకుని ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తాం రూపాయికి అని చెప్తారు. అదేవిధంగా కిట్కో ఇల్లు మేము కడుతున్నాం ఆ టైంలో, ఆ కిట్కో ఇల్లు కడుతుంటే లక్ష రూపాయలు కట్టారు ప్రతి ఇంటికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడారు, ఆ వీడియోస్ ఉన్నాయి, మీకు పంపిస్తాం. కిట్కో ఇల్లు కడుతున్నారు, లక్ష రూపాయలు మీరు కట్టారు, దానికి మళ్ళీ బ్యాంక్ లోన్ 3,50,000 కట్టాలి, 60,000 కట్టాలి, అదేం కట్టక్కర్లేదు. మీరు 1,00,000 తిరిగి ఇచ్చేస్తాం, 3,60,000 నేను ఇస్తాను, ఫ్రీగా ఇల్లు ఇస్తానని చెప్పారు కిట్కో ఇల్లు. ఎంతవరకు ఇవ్వలేదు, మీరు చెప్పిన మాటలే కదండి. ఈరోజు మళ్ళీ దానికి డబ్బులు కట్టమంటున్నారు, కిట్కోలు డబ్బులు కట్టమని ఇంటింటికి తిరుగుతున్నారు. మళ్ళీ మీరు మాట చెప్పి మాట మార్చి ప్రజలు మోసం చేస్తే, ప్రజల పక్షాన్ని మీరు నిలబడితే మా మీద కేసులు పెడతారా? ఏమన్నా మీరు కేసులు పెట్టినంత మాత్రం భయపడిపోయేది లేదండి. ప్రజల పక్షాన్ని నిలబడతాం, కేసులు భరిస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నా. కాకినాడ సామమూర్తి నగర్ డెఫ్ అండ్ డమ్ హాస్టల్ సమీపంలో కొలువైయున్న శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో కాస్మో ఫుడ్స్ అధినేత ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాస్మో ఫుడ్ అధినేత కాస్మోరాజు మాట్లాడుతూ, కోరిన కోరికలు నెరవేర్చే సత్యమైన తల్లి సత్యమ్మ తల్లి అని, కాకినాడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, గత 10 సంవత్సరాలుగా సత్యమ్మ తల్లికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా సుమారు 3,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా మహిళలకు వస్త్రదానం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యలవర్తి రవికుమార్ రాజు, నవీన్ రాయుడు, వాసు, శ్రీను, అరిగల రమణ, ప్రసాద్, ఫణీంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటే వెళ్ళిపోండి, మళ్ళీ వస్తారండి. వెళ్ళిపోండి, ఉండకూడదు మళ్ళీ. అమ్మా వచ్చానమ్మా, అడ్డంగి దగ్గరమ్మా, ఇలా వచ్చాను అడ్డంగి దిగమ్మా. అలాగుండండి అమ్మా, నీకు ఇచ్చారు కదా, వెళ్ళిపోండి. ఎవరు తీసుకుంటే శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం దగ్గర ఆరే అన్నదానం జరిగింది. కాస్మో రాజు గారి ఆధ్వర్యంలో 15 ఏళ్ళుగా కార్తీక సంవత్సరం పురస్కరించుకోవాలని, దేవీ నవరాత్రులు పురస్కరించుకొని కార్తీక మాసంలో వన భోజనాలు పెడుతున్నాము. సంవత్సరం ఒక 4,000 మందికి అన్నదానం చేస్తున్నాము. ఈ భార్యాత్న ఈ అన్నదానానికి సహకరించిన భక్తులకు, యావత్మంది భక్తులకి మా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు ఆశీస్సులు, అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి వేలాది మంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని అమ్మవారికి ఆశీస్సులు పొందుతున్నారు. జవాద్ తుఫాన్ నేపథ్యంలో కాకినాడ పిఆర్ కాలేజ్ ప్రాంగణంలో ఉన్న వాతావరణ శాఖ కేంద్రాన్ని నగర మేయర్ శంకర శివప్రసన్న, కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కాకినాడ వద్ద తుఫాన్ కేంద్రీకృతం కావడంతో ఈ నెల 4-5 తేదీలలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడతాయని, జావా తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని అన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కార్పొరేషన్ అధికారులంతా అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. నమస్కారం. బే ఆఫ్ బెంగాల్లో ఒక డీప్ డిప్రెషన్ ఇప్పుడు సైక్లోనిక్ స్టామ్గా మారిన సైక్లోన్ జవాద్ ఆంధ్రప్రదేశ్ నార్త్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ వైపు అలాగే ఒడిశా వైపు ఇప్పుడు రావడం జరుగుతుంది. మన కాకినాడలో ల్యాండ్ఫాల్ లేదు, బట్ కానీ విశాఖపట్నం, శ్రీకాకుళం అలాగే ఒడిశా బార్డర్ ఆ ఏరియాలో ల్యాండ్ఫాల్ ఉంది. అదే మనకి ఐఎండీ నుంచి ఫోర్కాస్ట్ వాళ్ళు చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం కాకినాడలో ఈ సైక్లోన్ మిటిగేషన్ మెజర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెజర్స్ కింద మనం ఈ చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు మన మేజర్ డ్రైన్స్ ఎక్కడన్నా ఉంటే అక్కడ జేసీబీస్ పెట్టుకొని డీసిల్టింగ్ మనం స్టార్ట్ చేశాము. దీంతోపాటు బ్లాకేజెస్ ఎక్కడన్నా ఉంటే అది కూడా మనం క్లియర్ చేస్తున్నాము. దీంతోపాటు మన దగ్గర ఈ పంపింగ్ మషిన్స్, అంటే ఎక్కడైనా లో లైయింగ్ ఏరియాలో వాటర్ నిలబడే అవకాశం ఉంది అక్కడ పంపింగ్ మషిన్స్ మనం ఒక 10 వరకు మనం పెట్టాము. దీంతోపాటు ట్రీ కట్టింగ్ కోసం, అంటే ఒకవేళ ట్రీ ఫెల్లింగ్ అయితే చాలా భారీ, అంటే గాలి వస్తే ట్రీ ఫెల్లింగ్ అయితే అక్కడ పవర్ కట్టర్స్, పవర్ సాస్ కూడా మనం పెట్టడం జరిగింది. దీంతోపాటు ఒక కంట్రోల్ రూమ్ కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మనం ఏర్పాటు చేశాము. దీనికి నెంబర్ కూడా మీ అందరికీ తెలుసు, 1800-425-0325. సో మనం అందరూ మనం అప్రతగా మనం ఉన్నాము. ఫిషర్మెన్కి మనం ముందుగానే మనం వార్నింగ్ ఇస్తూ అందరికీ ఇప్పుడు మనం హార్బర్ దగ్గర మనం పిలిచాము. సో దయచేసి ఈ రేపు ఎల్లుండి, అంటే 4th 5th, ఈ 2 రోజు చాలా ఇంపార్టెంట్. ఈ బహుశా ఈరోజు లేట్ నైట్ లేకపోతే 4th early morning ఈ సైక్లోన్ ప్రభావం మన దగ్గర చాలా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరే ఉన్న వరకు మీ ఇంట్లోనే ఉండాలి. దీంతోపాటు ఎక్కడన్నా ఈ ప్రమాదం జరిగితే ఇమీడియట్లీ అడ్మినిస్ట్రేషన్కి మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు చెప్పండి. మన దగ్గర ఉన్న ఈ సీసీటీవీ కెమెరాస్, దాని తర్వాత మన దగ్గర ఉన్న ఈ నెట్వర్క్ ద్వారా మనం ఎలానే మనం మానిటర్ మనం చేస్తున్నాం, బట్ కానీ పబ్లిక్ నుంచి కూడా అలాగే అప్రమత్తంగా అది ఉండాలి. దీంతోపాటు మీరు కూడా అందరూ గమనించాలి, మీరు ఈ డ్రైన్స్ ఎందుకు బ్లాక్ అవుతున్నాయి, మీరు చెత్త వేయడం వల్ల డ్రైన్స్ బ్లాక్ అవుతాయి. కాబట్టి మీరు అది కూడా మీరు మానేస్తే మన కాకినాడ డ్రైన్స్ ఫ్రీ ఫ్లోయింగ్గా అవుతాయి అండ్ ఈ వాటర్ నిలబడే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దీనికోసం మీ హెల్ప్ చాలా చాలా అవసరం ఉంది. అనపర్తి మండలం రామవరంలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గిరడ గంగాభవాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైకాపా జిల్లా అధికార ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డి, ఈఓపీఆర్డి పద్మజ హాజరయ్యారు. ముందుగా రామవరం పుర వీధుల్లో పారిశుధ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో పారిశుధ్యానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీకి సహకరించి జగనన్న స్వచ్ఛ సంకల్పానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీలు నలమిలి భాగ్యలక్ష్మి, గొలుగురి గౌతమి, గ్రామ సచివాలయం కార్యదర్శులు డి శ్రీరామచంద్రమూర్తి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మీ పరిసరాలు పాడు చేయకు, డ్రైనేజ్ లో చెత్త వేయకు, డ్రైనేజ్ లో ఆరోగ్యం, ఇంటింట పారిశుద్ధ్యం, మన పల్లె స్వచ్ఛతను కాపాడుదాం, చేయి చేయి కలుపుదాం, మన పల్లె స్వచ్ఛతను కాపాడుదాం, చేయి చేయి కలుపుదాం, మన పల్లె స్వచ్ఛతను కాపాడుదాం, డ్రైనేజ్ లో చెత్త వేయకు, మీ పరిసరాలను శుభ్రంగా ఉంచు, డ్రైనేజ్
ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో గల ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ భార్గవతేజ్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేసీ చేతుల మీదుగా 2020-21 సంవత్సరంలో ఓపెన్ 10th లో ఉత్తీర్ణులైన 36 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సర్టిఫికెట్స్, 10 మంది విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ కాళ్ళు కాలిఫర్స్ అందజేశారు. జాయింట్ కలెక్టర్ ఎం భార్గవతేజ్ విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు వాడ్రేవు కామరాజు మాట్లాడుతూ మానసిక విభిన్న ప్రతిభావంతులకు దివ్యాంగుల కొరకు ప్రభుత్వం కేటాయించిన 4% ఉద్యోగ అవకాశాలలో అర్హులని అన్నారు. గత బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ నందు 7 మానసిక దివ్యాంగులు కూడా ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. అవసరమైన వారికి వికలత్వ ధృవీకరణ పత్రాలు ఇచ్చేటట్లు చేస్తామని అన్నారు. ఉమా మనోవికాస కేంద్రంలో విభిన్న ప్రతిభావంతులకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎల్ గణేష్ బాబు, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ ఉమారెడ్డి, ఎస్ఏ నాయుడు, కె సత్యనారాయణ, సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మరియు సంస్థ సిబ్బంది, జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సిబ్బంది, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, స్టేట్ లెర్నింగ్ సెంటర్ ఫర్ డెఫ్ బ్లైండ్ సెంటర్ విద్యార్థులు సిబ్బంది, ప్రత్యేక విద్యలో శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపుగా ఎప్పటి నుంచో మంచి పేరుంది. అంటే ఎవరికైనా సరే మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన తూర్పుగోదావరి జిల్లాలో కనిపించి ఏకైక పాఠశాల ఇదే. ఎవరినన్నా సరే ఇక్కడికే సజెస్ట్ చేయడం జరుగుతుంది. చాలా చక్కగా రిసీవ్ చేసుకోవడం కానీ మొన్న కరోనా టైంలో ఒక ఇన్సిడెంట్ ఒకటి మా దగ్గర పనిచేసే మహిళా పోలీసు వాళ్ళకి ఒక అబ్బాయి ఉంటే ఆవిడకి అంటే ఆ మహిళా పోలీసుకి కరోనా వచ్చి చనిపోవడం. సో ఈరోజు మీ అందరి సమక్షంలో ఇక్కడ జరుపుకోవడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఉమా మనోవికాస కేంద్రంకి సంబంధించి గత కొన్ని రోజులుగా వారు ఏదో స్కీమ్కి సంబంధించి మిగతా సంబంధించి మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి వచ్చినప్పుడు వారు చేసే వర్క్స్ కానీ వారు టేకప్ చేసిన యాక్టివిటీస్ గురించి క్లుప్తంగా నాకు తెలియడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చి స్వయంగా వారు టేకప్ చేసిన యాక్టివిటీస్ని, వారి స్కూల్ని, అన్నీ కూడా పిల్లల్ని కూడా ఇవాళ చూడడం జరుగుతూ ఉంది. ముందుగా ఎస్పీ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మన మీ కార్యక్రమాలు చేసుకుంటూ లేకపోతే మన పని చేసుకుంటూ ఒక కార్యక్రమంగా ఇటువంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఎప్పుడో వారానికి ఒకసారో నెలకు ఒకసారో చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇదే ఫుల్ టైం యాక్టివిటీగా, ఇదే మన జీవిత ధ్యేయంగా 1980 సంవత్సరం నుంచి కూడా చేస్తున్నానని వాడు చెప్తున్నారు. అండ్ అనేక జిల్లాలు, ఈ జిల్లాల్లో కాకుండా వెస్ట్ గోదావరి, ప్రకాశం, అనేక జిల్లాల్లో కూడా విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి స్కూల్స్ కానీ ఇతర యాక్టివిటీస్ కానీ రన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సభాముఖంగా వారిని మరొకసారి అభినందిస్తున్నాను. కాకినాడ రూరల్ మండలం వలసపాకల భవిత కేంద్రంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఎంఈఓ గణేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి హాజరయ్యారు. దివ్యాంగ విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. అనంతరం భవిత కేంద్రంలో సేవలు అందిస్తున్న ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో పరికరాల ద్వారా దివ్యాంగులను సామాన్యంగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. భవిత కేంద్రంలో చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, భవిత కేంద్రానికి ఎలాంటి అవసరం ఉన్నా తాను ప్రభుత్వ పరంగా వ్యక్తిగత సహకరిస్తామని తెలిపారు. భవిత కేంద్ర ఐఏఆర్పి వై వెంకటలక్ష్మి, లయన్స్ క్లబ్ సిటీ ప్రెసిడెంట్ ఏవిడి ఆర్ రవిశంకర్ పట్నాయక్, కె మునిరెడ్డి, వి బాలత్రిపుర సుందరి, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తుల కృష్ణం రాజు, ఏఎంసీ డైరెక్టర్ రెడ్డి నాయుడు, దివ్యాంగ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పుట్టుకతోటే ఆ విధంగా జన్మించడం వల్ల
మీరు చాలా చాలా శ్రమ పడుతూ ఉంటారు పాప అన్ని విషయాల్లోనే అంటే వయసు ఎంత పెరిగినా సరే ఇంకా చిన్న పిల్లవాళ్ళలాగే లేదా చిన్న పిల్లల్లాగే వాళ్ళని చూడవలసిన బాధ్యత రావడం జరుగుతుంది ఈవేళ ఇటువంటి పిల్లలకి పదో తరగతి ఓపెన్ స్కూల్లో పాస్ అయిన వాళ్ళందరికీ 10th క్లాస్ సర్టిఫికెట్లు ఈవేళ జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదగా ఇచ్చారు నిజంగా అంటే వాళ్ళలో కూడా తెలివితేటలు ఉంటాయి పాపం కానీ జన్మించినప్పుడు కానీ అప్పటి నుంచే పుట్టుక నుంచే వాళ్ళకి ఆ విధమైన రావడం వల్ల కొంచెం వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు కానీ ఇటువంటి భవిత సెంటర్లు కానీ వాళ్ళు ఎంతో శ్రమ కూర్చి వాళ్ళని పెంచవలసిన అవసరం ఉంది ప్రతిరోజు మనం బాధపడే కంటే ఆ పిల్లల్ని అపురూపంగా చూసుకుని వాళ్ళనే మనం సవ్యంగా తీర్చిదిద్దితే రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు విఆర్ఓలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాకినాడ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో నల్లరి బంద్తో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు సిహెచ్ చిన్న మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒక్కరోజు సచివాలయాలకు వెళ్లకుండా తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి నిరంతరం శ్రమించే తమపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే తదుపరి కార్యాచరణ రాష్ట్ర కమిటీ సమాచారం మేరకు ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం బాపూజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి సత్యనారాయణ ఉపాధ్యక్షులు ఎస్ సాయిరెడ్డి జిల్లా కోశాధికారి చిస్సూరిబాబు పి సాయి ప్రసాద్ నున్నా సత్యనారాయణ పుల్ల శ్రీను కిరణ్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు గ్రామ రేంజ్ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ఒక్కరోజు సచివాలయంలో వెళ్లకుండా ఎంఆర్ఓ ఆఫీసులో ఉండి విధులు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఇక్కడ చేయటం జరుగుతుంది మొన్న జరిగినటువంటి శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి స్పందన ఆ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అయినటువంటి ఆయన వియరవని రమ్మని సమాచారం ఏమీ చెప్పకుండా గెట్అవుట్ అని పొమ్మని అని చెప్పినప్పుడు వియర్ఓలు అవమానం పొంది ఆ యొక్క మినిస్టర్ గారికి చెప్పుకోవాలని గోడి చెప్పుకోదని వెళితే సేమ్ మినిస్టర్ కూడా ముందు వెనక ఆలోచించుకోకుండా ఒక బాధ్యత గల మినిస్టర్ అయింటి కూడా ఏ విధమైన ఆలోచన లేకుండా మీరు రాజకీయం చేస్తున్నారు అనేసి సచివాలయంకి వెళ్తే ఎంపీడీసీలకి సర్పంచులకి తరిమితరం కొట్టనని చెప్పేసి అన్న వాక్యాలని వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో మేము నేను మొన్న నుంచి కూడా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం నిన్న మొన్న నల్ల బ్యాజీలతో నిరసన తెలియజేశాం ఈరోజు సచివాలయాన్ని బహిష్కరించి ఎంఆర్ఓ ఆఫీసులో విధులు మేము చేస్తూ ఉన్నాం రేపు ఈ సమాచారం కానీ ఈరోజు పరిష్కారం కాని పక్షంలో రేపు జరగవచ్చే పరిణామం మళ్ళీ కార్యాచరణ సాయంత్రం కల్లా మేము రాష్ట్రం ద్వారా తెలియజేస్తాం విఆర్ఓలపై రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యలకు నిరసనగా రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయంలో నల్ల రిబ్బన్ కట్టుకుని విఆర్ఓను నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా విఆర్ఓల సంఘం అధ్యక్షుడు మద్దల బాపూజీ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ కమిషనర్ విఆర్ఓలను సచివాలయంకు రాకుండా సర్పంచ్ ఎంపీటీసీలకు పిలుపునివ్వడంపై మండిపడ్డారు సచివాలయంలో విధులు బహిష్కరించి తహసీల్దార్ కార్యాలయంలోనే విధులు నిర్వహించడం జరిగిందని తెలిపారు బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి విఆర్ఓలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు విఆర్ఓలకు క్షమాపణ చెప్పకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు ఉచితంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి గారి వ్యాఖ్యలను వెంటనే విఆర్ఓల మీద అన్యాయంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి గారి వ్యాఖ్యలను వెంటనే విఆర్ఓల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి గారి వ్యాఖ్యలను వెంటనే గ్రామ రెవెన్యూ అధికారులపై మంత్రి సిదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పిఠాపురం తహసీల్దార్ కార్యాలయంలో నల్ల రిబ్బన్లతో విఆర్ఓలు నిరసన చేపట్టారు
ఈ మేరకు విఆర్ఓ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సచివాలయాల్లో విధులు బహిష్కరించి తహసీల్దార్ కార్యాలయంలో నల్ల రిబ్బన్తో విధులు చేపట్టడం జరిగిందని తెలిపారు. బాధ్యత గల పదవిలో ఉండి విఆర్ఓలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో విఆర్ఓలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర సంఘం పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధ్యక్షులు జీవి సూరిబాబు, పి తమ్మారావు, పి సూర్య ప్రకాష్, జి గాంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలో గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కలిసి గత 2 రోజుల క్రితం మినిస్టర్ గారు రెవెన్యూ అధికారుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఏమనంటే గ్రామ రెవెన్యూ అధికారులు ఎవరైనా సచివాలయానికి వచ్చినట్లయితే తరిమి తరిమి కొట్టండి, పంచాయతీ ప్రెసిడెంట్స్ నెక్స్ట్ ఎంపీటీసీలు తరిమి కొట్టండి అని చెప్పి ఒకటి అనుచితంగా మాట్లాడడం జరిగింది. ఈస్ట్ గోదావరి జిల్లా అధికారుల పిలుపు మేరకు విఆర్ఓస్ అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి మేము మా నిరసన తహసీల్దార్ వారి కార్యాలయం నుంచి తెలియజేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం గ్రామ రెవెన్యూ అధికారులు ఈరోజు ఈ సమావేశాన్ని ఎందుకు పెట్టామంటే, మొన్న జరిగినటువంటి శ్రీకాకుళం జిల్లాలో మంత్రి గారు గ్రామ రెవెన్యూ అధికారుల పట్ల చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఎందుకంటే గ్రామ రెవెన్యూ అధికారుల్ని సచివాలయానికి వెళితే మన సర్పంచులు ఎంపీటీసీలు కూడా తరిమేయండి చాలా తప్పుడుగా మాట్లాడారు. ఎందుకంటే సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత 90% రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్నాం మేము. 90% గ్రామ రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారు. అటువంటి గ్రామ రెవెన్యూ అధికారులను తెలియకుండా మంత్రివర్యులు ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇందు నిమిత్తము ఈరోజు మన రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మేము తహసీల్దార్ ఆఫీసులో విధులకు హాజరవుతూ మేము నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉన్నత స్థాయి పదవిలో ఉన్నటువంటి మా మంత్రి గారు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మాకు బేసరతగా ఈ యొక్క రెవెన్యూ ఉద్యోగుల పట్ల అనుసరించినటువంటి విధానాన్ని ఖండిస్తూ మేము ఆయన క్షమాపణ చెప్పాలని ఈరోజు నిరసన దీక్షను పిఠాపురం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద విధులకు హాజరవుతూ నల్ల బ్యాడ్జీలు ధరిస్తూ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. జిల్లా పోలీస్ మరియు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ ఆపరేషన్లో భాగంగా 4 నెలలుగా వివిధ కేసుల్లో సీజ్ చేసిన 45,596 లీటర్ల నాటు సారాను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఎక్సైజ్ ఎస్సీబీ స్టేట్ డైరెక్టర్ ఏ రమేష్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా తయారీ, అక్రమ రవాణా మరియు అమ్మకాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని తెలిపారు. నాటుసారా తయారీ మరియు అమ్మకం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని, వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి తీవ్రమైన ఆరోపణలు ఉన్న వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు. అంతేకాకుండా సాంప్రదాయ నాటుసారా తయారీ ప్రధాన ఆధారంగా ఉన్న గ్రామాలలో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో ప్రజలకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించే అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన మరియు గ్రామీణ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించే నిమిత్తం జాబ్ మేళాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీ అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. మనందరికి తెలిసిందే, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రయారిటీ. ఈ దశల వారి మద్యపాన నిషేధంలో భాగంగా మనకు ఈ నాటుసారా తయారు చేయడం కానీ అమ్మడం కానీ దానిపైన మనం చాలా టాప్ ప్రయారిటీ ఐటమ్గా తీసుకోవడం జరిగింది. ఎందుకోసమంటే ఈ నాటుసారా వల్ల ఈ చాలా ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి నాశనమైపోవడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యం పాడైపోవడం, తర్వాత దీని యొక్క ఎఫెక్ట్తో ఈ నేరాలు కూడా చేయడం అనేది జరుగుతుంది. దాని దృష్టిలో పెట్టుకొని మన టాప్ ప్రయారిటీ ఐటమ్గా లాస్ట్ జూలైలో అంటే ఈ మంత్ ఈ ఇయర్ జూలైలో ఇదే ప్రాంతంలో మనం మేము ఏదైతే అన్ని వివిధ ప్రాంతాల్లో కేస్ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన దాదాపు 20,000 లీటర్ల నాటుసారా అప్పుడు ధ్వంసం చేయడం జరిగింది.
ఏదైతే గ్రామాల్లో ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు వాలంటీర్గా ముందుకొచ్చి ఈ కాపుసారాను కాచకుండా వాళ్ళకి మనం ప్రతిజ్ఞ చేసి మనం కోఆపరేట్ చేస్తే ఆ గ్రామాల్లో మనం పరివర్తన కార్యక్రమం కండక్ట్ చేసి వాళ్ళు ఈ కాపుసారా వల్ల పోయిన ఏదైనా ఆర్థికంగా తర్వాత వాళ్ళు ఉపాధి ఏదైనా కోల్పోయినారని ఫీల్ అయినప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా జిల్లా కలెక్టర్ గారితోనూ అదర్ డిపార్ట్మెంట్స్తో అన్నిటితో మనం మాట్లాడి వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా రావాల్సిన రాయితీలు తర్వాత ఆ విలేజ్ను మనం ఒక స్పెషల్ విలేజ్గా ట్రీట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు తర్వాత అదర్ ఎన్జిఓస్ సరౌండింగ్ ఏరియాలో ఉన్న ఎన్జిఓస్ యొక్క సహకారంతో వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఎస్పెషలీ విలేజర్స్ ఎస్పెషల్లీ ఈ కాపుసారా వల్ల జరిగే ప్రమాదాలు అవన్నీ కూడా గుర్తించి దీనివల్ల జరిగే ఆర్థికంగా నష్టపోతారు.